नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गत महाभारतं वीडियोलो मनं महाभारतं नेपथ्यं गुरिंचि चेप्पुकुन्नां। आ विषयानि इप्पुडु क्लुप्तंगा चर्चिंचुकुन्नां। महाभारतं ఈ మహా ఇతిహాసాన్ని మొట్టమొదటిసారిగా జనమేజయ మహారాజు సర్పయాగ నిర్వహణ చేస్తున్న సమయంలో వైశంపాయన మహర్షి సభాసదులందరికీ చెప్పడం జరిగింది। ఈ మహాభారతం గ్రంథకర్త వేదవ్యాసుడు। ఈయన రాసిన మహాభారతాన్ని వైశంపాయనుడు జనమేజయ మహారాజు సభలో సర్పయాగం జరుగుతుండగా ఆ సందర్భంలో సభాసదులందరికీ చెప్పడం జరిగింది। అప్పుడు అక్కడ సూత గోస్వామి కూడా ఉన్నారు। ఈ సూత గోస్వామి తర్వాత కాలంలో నైమిషారణ్యం వెళ్ళినప్పుడు అక్కడ సౌనకాది ఋషులు రాబో కలియుగ ప్రభావాన్ని నివారించడానికి 1000 సంవత్సరాల ఒక యాగాన్ని తలపెట్టినప్పుడు ఆ సందర్భంలో ఈ మహాభారతాన్ని సూత గోస్వామి సౌనకాది ఋషులకి చెప్పడం జరిగింది। అక్కడి నుంచి 5000 సంవత్సరాలుగా గురు శిష్య పరంపరలో అది మనకు లభించింది। దాన్ని నేను మీకు యథాతథంగా చెప్పబోతున్నాను। ఈ వీడియోలో మనం మహాభారతం ఆది పర్వంలోని సర్పయాగ నివారణ గురించిన ఆస్తికుని కథను చెప్పుకుందాం। ఈ ఆస్తికుని కథ వలన సర్పాల చేత భయం కలగదు। ఇదివరకు మనం జన్మేజయని గురించి ప్రస్తావించడం జరిగింది। ఆయన చేసిన సర్పయాగం గురించి గత వీడియోలో మనం ప్రస్తావించుకున్నాం। ఆ జన్మేజయ మహారాజు అతనితో పాటు మరొక మహారాజు పౌష్య మహారాజు అలా ఒకనకప్పుడు జనమేజయుడు పౌష్యుడు అన్న ఇద్దరు రాజులు ఉండేవారు। వారిద్దరూ వేదుడు అనే అతన్ని వాళ్ళకి పౌరహిత్యునిగా ఎన్నుకున్నారు। వేదునికి ఉత్తంకుడు అనే శిష్యుడు ఉండేవాడు। ఉత్తంకుడు వేదుడికి తన పురోహిత కార్యాలలో సహాయం చేస్తుండేవాడు। ఆయన చెప్పిన కార్యాలన్నీ ఆయన నెరవేరుస్తుండేవాడు। ఉత్తంకుడు వేదుని దగ్గర శిష్యునిగా విద్య నేర్చుకున్న తర్వాత ఆయనకు గురుదక్షిణ సమర్పించాలనుకున్నాడు। అప్పుడు ఉత్తంకుడు వేదుణ్ణి చేరి గురుదక్షిణగా ఏం కావాలో చెప్పమంటే ఆయన తన పత్నిని గురు పత్నిని అడగమని చెప్తారు। గురుపత్ని దగ్గరికి వెళ్ళి గురుదక్షిణగా ఏం కావాలో అని ఉత్తంకుడు అడిగినప్పుడు గురుపత్ని పౌష్య మహారాజు భార్య మహారాణి గారు అంటారు కదా, పౌష్య మహారాజు భార్య చెవి కొండలాల్ని తీసుకొచ్చి ఇమ్మని అడుగుతారు। అప్పుడు ఉత్తంకుడు పౌష్య మహారాజు దగ్గరికి వెళ్తారు। జన్మేజయుడు పౌష్యుడు వీరిద్దరికీ వేదుడు పౌరహిత్యుడు కాబట్టి ఉత్తంకుడు పౌష్యుడి దగ్గరికి వెళ్ళి మహారాణి గారి చెవి కొండలాల్ని ఇమ్మని అభ్యర్థిస్తారు। పౌష్య మహారాజు చెవికుండలాలను తీసుకోవడానికి మహారాణి గారినే అడగమని చెప్తారు। అప్పుడు ఉత్తంకుడు మహారాణి పౌష్య మహారాజు భార్య మహారాణి గారిని చేరి ఆమె చెవికుండలాలను అడిగితే ఆమె ఉత్తంకుడు చాలా ఉత్తమ లక్షణాలతో యోగ్యుడు కాబట్టి ఆయనకి
చెవి కుండలాలను ఇవ్వడానికి సమ్మతించి ఆ కుండలాలను ఆయనకి ఇస్తూ నాగరాజు తక్షకుడు అతను కూడా ఆ చెవి కుండలాల మీద ఆశపడ్డాడు. అందుకని జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఆ చెవి కుండలాలని ఉత్తంకుడికి ఇస్తారు పౌష్య మహారాజు భార్య. వాటిని తీసుకుని తన గురువు గారి దగ్గరికి వెళ్ళడానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఉత్తంకుడు చెవి కుండలాలని ఒక గట్టు మీద పెట్టి నీటి కోసమని మడుగులోకి వెళ్తాడు. అదే అర్థంగా తక్షకుడు ఆ చెవి కుండలాలని అపహరిస్తాడు. నీటి మడుగు నుంచి తిరిగి వచ్చేసరికి చెవి కుండలాలు లేకపోవడంతో ఉత్తంకుడు విషయాన్ని అర్థం చేసుకుని తక్షకుడే వాటిని తీసి ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకొని ఇంద్రుడు పంపిన వజ్రాయుధంతో తక్షకుణ్ణి నాగలోకం వరకు వెంబడిస్తాడు. వజ్రాయుధం అంటే చాలా శక్తివంతమైన ఆయుధం. దాన్ని చూసి భయపడి తక్షకుడు ఆ చెవి కుండలాలని ఉత్తంకుడికి తిరిగి ఇచ్చేస్తాడు. అప్పుడు ఉత్తంకుడు వాటిని తీసుకుని తన గురువుగారి దగ్గరికి వెళ్ళి గురుదక్షిణని సమర్పించుకుంటారు గురువుగారి పత్నికి. అయితే ఏమైనప్పటికీ అనవసరంగా తన దగ్గర నుంచి చెవి కుండలాలను అపహరించి తన క్రోధాన్ని రగిలించినందుకు ఉత్తంకునికి తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనిపిస్తుంది. ఆ విధంగా ఆలోచిస్తూ ఉత్తంకుడు ఎవరిని చేరుతాడు? జనమేజయ మహారాజు, పౌష్యుడు, జనమేజయుడు వీరిద్దరికీ వేదుడు అనే శిష్యుడు ఉత్తంకుడు పౌరోహిత్యం చేస్తున్నారు. అయినా ఉత్తంకుడు జనమేజయ మహారాజు దగ్గరికి మాత్రమే వెళ్ళి ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు. అక్కడ సింహాసనాధీశుడై ఉన్న జనమేజయ మహారాజు ఉత్తంకుడిని ఆహ్వానిస్తూ అర్ఘ్యపాత్యాదులతో పూజిస్తూ ఏ కార్యార్థమై తమరు విచ్చేసిది అని ఉత్తంకుడిని ప్రశ్నిస్తారు. దానికి ఉత్తంకుడు, నేను ప్రతీకారార్థమై మీ దగ్గరకు వచ్చాను. అకారణంగా తక్షకుడు కుండలాలను అపహరించి నా క్రోధాగ్నిని రగిలింపజేశాడు. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికై నేను మీ వద్దకు వచ్చాను. అయితే తక్షకుడు ఉత్తంకుడి దగ్గర కుండలాలను అపహరించినంత మాత్రాన ప్రతీకారం చేయడానికి జనమేజయ మహారాజు ఆసక్తి చూపించాలని నియమే ఉంది. ఇక్కడ ఉత్తంకుడు జనమేజయ మహారాజు దగ్గరికి రావడానికి మరొక బలమైన కారణం ఉంది. జనమేజయ మహారాజు తండ్రి పరీక్షిత్ మహారాజు, ఆయన్ని తక్షకుడు తన విషాగ్నితో చంపడం జరిగింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉత్తంకుడు, మీ తండ్రి గారి మరణానికి కూడా ఈ తక్షకుడే కారణం, అదే తన విషాగ్నితో మీ తండ్రి పరీక్షిత్ మహారాజుని చంపాడు. మీరు కూడా తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాల్సింది అని చెప్తాడు. అది విన్న జనమేజయ మహారాజు తన మంత్రులని తన తండ్రి యొక్క మరణాన్ని గురించి విచారిస్తాడు. జనమేజయ మహారాజు తండ్రి పరీక్షిత్ మహారాజు, ఆయనకి తక్షకుడికి ఏం సంబంధం? పరీక్షిత్ మహారాజు మరణానికి తక్షకుడు ఎలా కారణమయ్యాడు? ఆ విషయాన్ని తన మంత్రులను అడిగినప్పుడు మంత్రులు ఏ విధంగా సెలవిస్తారు? మీ తండ్రి చాలా పరాక్రమవంతుడు, కృపాచార్యుని దగ్గర ధనుర్విద్యను అభ్యసించిన వాడు. ద్రోణాచార్యులు, కృపాచార్యులు వీళ్ళందరి గురించి మనం వినే ఉంటాం. అద్భుతమైన ధనుర్విద్యా నిపుణుడు కృపాచార్యుడు. ఆయన దగ్గర ధనుర్విద్యను అభ్యసించాడు. అంతేకాదు, ముఖ్యమైన విషయం, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు, ఆయనకి పరీక్షిత్ అంటే ఎంతో ఇష్టం. దీన్ని బట్టి పరీక్షిత్ మహారాజు ఎంత శక్తివంతుడు
అంత గొప్ప భక్తుడు మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తిని తక్షకుడు ఏ విధంగా ఎందుకు తన విషయంతో చంపాల్సి వచ్చిందంటే, పరీక్షిత్ మహారాజు కూడా పాండురాజు వలె ఈ పేర్లన్నీ మీకు గుర్తుకొస్తున్నట్టున్నాయి. పాండురాజు పాండవులకి తండ్రి, పాండురాజు వాళ్ళకి జనమేజయుడు పరీక్షిత్కి ఏంటి సంబంధం మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు, తెలియకపోయినా మనం రాబోయే రోజుల్లో కథలో చెప్పుకుందాం. పాండురాజుకి వలె పరీక్షిత్ మహారాజు ఆయనకి కూడా వేట అంటే ఆసక్తి. ఒకరోజు ఒక లేడీని వేటాడుతూ తరుముతుండగా ఆ లేడీకి బాణం తగిలి అది తప్పించి పారిపోతుంది. దాన్ని తరుముకుంటూ వెళ్తున్న పరీక్షిత్ మహారాజుకి, అతనికి అప్పటికే 60 ఏళ్ళ పైబడి వయసు ఉండడం చేత ఆయాసంతో అలసటకు గురవుతారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్న మౌన దీక్షలో ఉన్న ఒక మునిని చూస్తారు. అతని దగ్గరకు వెళ్ళి అటుగా వెళ్ళిన లేడీ గురించి అడుగుతారు. అయితే ఆ ముని మౌన దీక్షలో ఉండడం వలన పరీక్షిత్ మహారాజుకి ఏ సమాధానం ఇవ్వరు. అప్పటికే అలసిపోయి ఉన్న పరీక్షిత్ మహారాజు తన ప్రశ్నకు ఆ ముని సమాధానం ఇవ్వకపోవడంతో కోపంతో అక్కడ పక్కనే పడి ఉన్న ఒక చచ్చిన పామును తీసుకుని తన వింటి కొసతో తీసుకుని ఆ ముని మెడలో వేస్తాడు. వేసి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆ ముని పేరే శమీకుడు. శమీకుడు అనే ముని మెడలో పామును వేస్తాడు. శమీకుని కొడుకు శృంగి కొంతసేపటికి ఆశ్రమం దగ్గరికి వచ్చి తన తండ్రి మెడలో ఉన్న చచ్చిన పాముని చూసి తన తండ్రికి ఎంతో అవమానం చేసింది ఎవరా అని తన దివ్య దృష్టితో కనుక్కుంటాడు. పరీక్షిత్ మహారాజా ఇలా చేశాడని తెలిసి కోపంతో కొద్దిగా నీటిని చేతిలోకి తీసుకుని రాబోయే 7 రోజుల్లో తక్షకుని చేతిలో ఆ పరీక్షిత్ మహారాజు మరణానికి గురవు కాక అని శపిస్తాడు. కొద్దిసేపటికి మౌన దీక్షలోంచి బయటకు వస్తాడు శమీకుడు. బయటకు వచ్చి జరిగిన విషయాన్ని అర్థం చేసుకుంటాడు. కోపంతో తన కొడుకు శృంగి చేసిన శాపానికి తను బాధపడి ఆ శాపం గురించి పరీక్షిత్ మహారాజుకి చెప్పడానికి తన శిష్యుడిని పంపిస్తాడు. శిష్యుడికి పంపించి ఈ విధంగా చెప్పమంటాడు. 7 రోజుల్లో మీరు తక్షకుని చేతిలో మరణానికి గురవుతారు, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడానికి తన శిష్యుని పంపిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న పరీక్షిత్ తనకు 7 రోజుల కాలంలో మరణం సంభవిస్తుందనేది అర్థం చేసుకుంటాడు. ఈ సందర్భంలో పరీక్షిత్ మహారాజుని బ్రతికించడానికి తన సభలో ఉన్న మంత్రులు వగైరా వాళ్ళ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. దానిలో భాగంగా ఎవరైతే పరీక్షిత్ మహారాజుకి మరణం కలగకుండా తక్షకుడి నుంచి రక్షిస్తారో వాళ్ళకి గొప్ప బహుమతి ప్రకటిస్తారు. అప్పుడు కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు, అతను అమిత శక్తివంతుడు, ఎన్నో గొప్ప సర్పాల విషాల నుంచి కూడా మనుషుల్ని రక్షించగల శక్తి ఉన్న బ్రాహ్మణుడు. అతను పరీక్షిత్ మహారాజుని రక్షించడానికి వెళ్తున్న సందర్భంలో 6 రోజులు అయిపోయిన తర్వాత 7వ రోజున పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్తుండగా తక్షకుడు మార్గ మధ్యంలో అతన్ని కలిసి, ఎంతైతే ధనం బహుమానంగా కాశ్యపుడు పరీక్షిత్ మహారాజు నుంచి కోరుకుంటున్నాడో అంతే ధనాన్ని అతనికి ఇవ్వడానికి ఒప్పుకొని పరీక్షిత్ మహారాజుని రక్షించడానికి వెళ్లకుండా నిరోధిస్తాడు. ఆ తర్వాత తక్షకుడు అదృశ్య రూపంలో పరీక్షిత్ మహారాజు అంతఃపురానికి వెళ్ళి తన విషాగ్నితో అతన్ని చంపేస్తాడు. ఈ విషయం
తన మంత్రుల దగ్గర నుంచి విన్న జనమేజయ మహారాజు, తన తండ్రి పరీక్షిత్ మహారాజు, పరీక్షిత్ మహారాజు మరణానికి ప్రతీకారం తీర్చుకోదలుచుకుంటాడు. ఇక్కడ ఉత్తంకుడు, జనమేజయుడు వీరిద్దరికీ కూడా తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఆశ తీవ్రంగా ఉంటుంది. మిక్కిలి కోపంతో ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకుంటున్న జనమేజయుడు తన మంత్రివర్గంతో ఏం చేసి తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవచ్చు అని అడిగినప్పుడు వాళ్ళందరూ సర్పయాగం చేయమని సలహా ఇస్తారు. అప్పుడు తన పురోహితులను పిలిపించి సర్పయాగాన్ని మొదలు పెడతారు జనమేజయ. ఆ సర్పయాగం చేస్తూ ఒక్కొక్క సర్పం యొక్క పేరు చెప్పి మంత్రాన్ని చదువుతుండగా అది ఎక్కడ ఉన్నప్పటికీ వచ్చి ఆ యాగ కుండంలో పడి మరణిస్తూ ఉంటుంది. అలా కొన్ని వేలాది సర్పాలు వచ్చి ఆ సర్పయాగంలో మరణిస్తూ ఉంటాయి. ఆ సర్పాల కొవ్వు కరిగి కాలువలు కడుతుంది. అంత తీవ్రమైన సర్పయాగం జరుగుతుండగా ఇంకా తక్షకుడికి మరణం దగ్గర అవుతుందనే విషయం అతనికి తెలుస్తుంది. అదే సమయంలో వాసుకి సర్పాలన్నింటికీ గొప్ప ఆపద వచ్చిందనే విషయం అర్థమై బాధపడుతుంటుంది. వాసుకి సోదరుడు వాసుడు, అతను వాసుకి దగ్గరికి వెళ్ళి ఈ సర్పయాగాన్ని నివారించగలిగిన ఒకే ఒక వ్యక్తి వాసుకి పుత్రుడైన ఆస్తికుడు. ఈ కథలో కథానాయకుడు ఆస్తికుడు. అతను మాత్రమే ఈ సర్పయాగాన్ని నిరోధించగలుగుతాడు అని చెప్పడంతో వాసుకి ఆస్తికుడి దగ్గరికి వెళ్ళి ఈ సర్పయాగాన్ని నివారించమని తన పుత్రునికి చెప్తుంది. ఆస్తికుడు సంతోషంగా దానికి ఒప్పుకొని జనమేజయ మహారాజు సభకి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ జరుగుతున్న సర్పయాగాన్ని ప్రశంసిస్తూ మాట్లాడతాడు. అది విన్న జనమేజయ మహారాజు ఆస్తికుడు మాట్లాడే విధానానికి, ఆయన వాక్చాతుర్యానికి సంతోషపడి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఆస్తికుడు చాలా చిన్నవాడే అయినప్పటికీ తన ప్రతిభా పాఠవాలు, తన వాక్చాతుర్యం చాలా గొప్పది. ఇదే విషయాన్ని చెప్తూ సభలో ఉన్న మంత్రులు, పురోహితులు చిన్నవాడైనప్పటికీ ఆస్తికునికి జనమేజయ మహారాజు బహుమానం ఇవ్వడం సబబే అనేసి చెప్తారు. ఆస్తికుడు, మీరు చేస్తున్న యాగాన్ని చేస్తూ ఉండండి, నేను బహుమానం ఏం కావాలో అడుగుతాను అంటాడు. అలా చేస్తూ చేస్తూ ఇంకా జనమేజయుడు తన సర్పయాగం చేయడానికి కారణమైన తక్షకుణ్ణి ఇంకా వధించే సమయం దగ్గర పడిందనేది అనుకుని పృత్వికులతో తక్షకుడి పేరు చెప్పి తక్షకుణ్ణి ఆ యాగాగ్నిలో పడేటట్టు చేయమంటాడు. అప్పుడు పృత్వికులు తక్షకుణ్ణి ప్రస్తావిస్తూ మంత్రం చెప్పడంతో నాగలోకంలో ఉన్న తక్షకుడు ఆ యాగకుండంలో పడడానికి వచ్చి ఆకాశంలో తలకిందులుగా వేలాడుతుంటాడు. అదే సందర్భంలో ఆస్తికుడు ఆగు 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 అని చెప్తూ తక్షకుణ్ణి అక్కడే ఆకాశంలో నిలిచి ఉండేటట్టుగా తన మంత్రశక్తి ప్రభావంతో చేస్తాడు. అలా తక్షకుడు అలా యాగం కుండంలో పడకుండా ఆపుతాడు. ఇది జరగడానికి ముందు తక్షకుడికి రక్షణగా ఇంద్రుడు అభయం ఇస్తాడు. అయితే ఈ మంత్రం చెప్పి పిలిచేటప్పటికి తక్షకుడు రావాల్సిన సమయం అవుతుంది. అప్పుడు కూడా ఇంద్రుడు అభయం ఇచ్చాడనే విషయం తెలిసి ఇంద్రుడి పేరు
పేరుతో పాటు తక్షకుడిని పిలవాల్సిందిగా ఋత్వికులకు చెప్తాడు జన్మేజయుడు. అది విన్న ఇంద్రుడు భయపడి తక్షకుడిని వదిలేస్తాడు. సో ఆ విధంగా తక్షకుడికి ఇంద్రుడి నుంచి కూడా రక్షణ లేక అతను చనిపోవడానికి సమయం అవుతుండగా ఆస్తికుడు వలన గాలిలో అలాగే నిలిచిపోయి ఆగుతాడు. అప్పుడు జనమేజయుడు యాగం సమాప్తం అవబోతుంది, ఏం కావాలో కోరుకో అని అన్నప్పుడు ఈ సర్పయాగాన్ని వెంటనే ఆపేయవలసిందిగా అభ్యర్థిస్తాడు. అది విని జనమేజయుడు అసంతృప్తికి గురవుతాడు. తన ప్రతీకారం తీర్చుకోదలుచుకున్న తక్షకుడి చంపడం కోసం ఏర్పాటు చేసిన యాగాన్ని ఆపడం తనకి ఇష్టం ఉండదు. ఇది కాకుండా వేరే ఏదైనా బహుమానంగా కోరుకోమంటాడు జనమేజయుడు. అయితే ఆస్తికుడు ఇది మాత్రమే తను కోరుకుంటుందని చెప్తాడు. అప్పుడు సభలోని వారు కూడా ఆస్తికుడు ఏదైతే కోరుకున్నాడో దాన్ని నెరవేర్చవలసి ఉందని జనమేజయుడికి చెప్తారు. ఇంకా జనమేజయుడికి వేరే మార్గం లేక సర్పయాగాన్ని ఆపేయవలసి వస్తుంది. అలా ఆస్తికుడు ద్వారా తక్షకుడు రక్షింపబడతాడు. అంతేకాకుండా మిగిలిన సర్పాలు కూడా ఆ యాగంలో చనిపోకుండా రక్షింపబడతాయి. ఈ ఆస్తికుని కథ విన్న వారికి, పఠించిన వారికి సర్పాల చేత ఏ భయం ఉండదు. అయితే ఇక్కడ ఉత్తంకుడికి జనమేజయుడికి శత్రువుల తక్షకుడు రకరకాల కారణాలతో శత్రువయ్యాడు. తక్షకుణ్ణి వధించడానికి చేసే సర్పయాగంలో మిగతా ఎన్నో సర్పాలు కూడా ముందుగా చనిపోవడం జరిగింది కదా. వీళ్ళతో సంబంధం లేకుండా ఉన్న తక్షకుడు మాత్రమే చనిపోకుండా మిగతా సర్పాలు చనిపోవడానికి ఇందువలన ఆ సర్పయాగం చేయాల్సి వచ్చింది. అయితే దీనికి కూడా ఒక పూర్వపు కథ ఉంది. మనం మన చుట్టూ మనకి జరిగే కొన్ని సంఘటనలకి ఏ సంబంధం లేకుండా మనం కొన్ని సమస్యల్లో ఇరుక్కున్నాం అనుకుంటాం. అయితే వాటికి ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేవిధంగా ఈ సర్పయాగం జరగడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని తర్వాతి కథలో మనం చెప్పుకుందాం.